దేవునికి మహిమ కలిగిన గాక ఒలివా టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు అలాగే రత్నకుమార్ గారి బ్రదర్కి ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ ప్రసారం ద్వారా ఈ కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం చూసుకుందామండి యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము ప్రారంభం భయము ప్రపంచ దేశాన్ని భయముతో వణికిపోతూ ఉన్నారు భయమే దేశాన్నంతా ఏలుబడి చేస్తుంది అలాగే యాకోబు జీవితంలో కూడా ఒక విషయాన్ని మీకు రూఢిగా చెప్పుతున్నాను నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము ప్రారంభము యాష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము ప్రారంభము కావున యాకోబు నిన్ను సృజించిన వాడనగు సృజించిన వాడ యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను దేవునికి స్తోత్రం భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి నీవు నా సొత్తు నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుండును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారును పొర్లిపారవు నీవు అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు కాలిపోజాలవు అని నిన్ను నిన్ను కాల్చవో దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులరా యాకోబుతో దేవుడు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు చాలా అవిధేయతల మధ్య నడుస్తూ ఉన్నాడు చాలా అబద్ధాల మధ్య నడుస్తూ ఉన్నాడు మోసం మధ్య నడుస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రార్థన చేయట్లే యాకోబు ఎవరండి యాకోబు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి యొక్క మనువడవు దేవునికి స్తోత్రం ఎలాంటి ఎవరండి యాకోబు ఇస్సాకు కుమారుడు దేవునికి స్తోత్రం కావున యాకోబు నిన్ను సృజించిన వాడని నేనే దేవుడు మాట్లాడతానండి దేవుడు యాకోబుతో మాట్లాడుతా ఉన్నాడు యాకోబు అనగా మోసగాడు తల్లిని మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు అన్నదమ్ములను మోసం చేశాడు అక్క చెల్లెలను మోసం చేశాడు ఆ ఊరు ఊరంతా మోసం చేశాడు తండ్రిని మోసం చేసి తనకు రావలసిన కృపను దూరం చేసుకొని ఇరవై ఒక్క సంవత్సరం తన మామ చేతిలోని పడి అలసిపోయి సొలసిపోయి ఇరుకుల్లో ఇబ్బందుల్లో అబద్ధాలలో మోసంలో దగాలో మునిగిపోయి దేవుడి యొక్క ఉన్నతమైన స్థానాన్ని పొందవలసిన వాడు యాకోబు యాకోబు ఎవరండి ఒక నామకరణం చేయబడదే దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఎవరు దేవుడు అండి మన దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని చెప్పిన తండ్రి ఆయన యొక్క మా అబ్రహాము గారి యొక్క మనవడు ఇస్సాకు గారి యొక్క కుమారుడు అవిధేయతలో ఉన్నాడండి దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు నేను యాకోబు నేను నిన్ను సృజించిన వాణ్ణు ఏమంటానండి అండి ఏమంటాడు నిన్ను నేను సృష్టించాను నిన్ను నేను తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకున్నాను నేను తల్లి గర్భంలోనే నిన్ను నేను ఉన్నాను నిన్ను తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకున్నాను తల్లి గర్భంలోనే నిన్ను నేను ఏర్పరచుకొని నా సేవకు నేను సిద్ధపాటు చేసుకున్నాను కనుక నీవు భయపడద్దు ప్రపంచమంతా భయంతో వణికిపోతుందండి కరోనా ఎవరిని చూసినా మాట్లాడలేకపోతున్నాం ప్రపంచమే కరోనా అంటే భయపడిపోతున్నారు ఈ ఈయన యాకోబు యాకోబు ఏమని మాట్లాడతానంటే దేవుడు యాకోబు భయాల్లో ఉన్నాడు ఇరుకుల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు సమస్యల్లో ఉన్నాడు పిల్లల్లోని పిల్లల్లో ఆశీర్వాదం లేదు పెద్దల్లో ఆశీర్వాదం లేదు యాకోబులో ఆశీర్వాదం లేదు వాళ్ళ మామతో మోసం చేయబడ్డాడు ఫస్ట్ ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆయన్ని ఆయన్ని కమతం కింద పెట్టుకొని ఏడు సంవత్సరాలు ఆయన్ని బానిసగా పెట్టుకొని పెద్ద కూతురిని అంటగట్టాడు వాళ్ళ మామ రెండవదిగా రెండో అమ్మాయిని ఇవ్వాలంటే మళ్ళీ ఏడు సంవత్సరాలు నువ్వు నాకు జీతం చేస్తేనే నీ కుమార్తెనే ఇస్తానని ప్రమాణం చేసినప్పుడు యాకోబు ఎంతో శ్రమల పాలయ్యాడు ఎంతో దుఃఖంలో మునిగిపోయాడు ఎంతో వేదనలోని మునిగిపోయి అటు వెళ్దామంటేనేమో వాళ్ళన్నను మోసం చేసిండు ఇంటికెళ్తే వాళ్ళన్న యాకోబు యాకోబుని ఏషావు ఏం చేస్తాడంటే చంపుతాడేమని భయం నా కుటుంబాన్ని నాశనం చేస్తాడేమని భయం నా కుటుంబం లేఖకుండా చేస్తాడేమో మా అన్నని ఆయన భయముతో నిన్ను సృజించిన వాడిని నేనే ఎవరిని సృజించండి అంటే అందరూ అనుకుంటారు కదా నన్ను మా నాన్నకే నన్ను మా తల్లిదండ్రుల ద్వారా నేను సృజింపబడ్డా మనుషుల ద్వారా సృజింపబడ్డా అని అనుకుంటాం కానీ యాకోబుద దేవుడు సూటిగా మాట్లాడుతుండవు నువ్వు ఎవరెవరికెల్లో చూస్తున్నావు ఎవరెవరినో కొలుస్తున్నావు ఎవరెవరినో వెంబడిస్తున్నావు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు కానీ నిన్ను సృష్టించిన వాడిని నేను మర్చి నువ్వు మర్చిపోయావు గనుక భయపడకు ఏమంటానండి భయపడద్దు పేరు పెట్టి నిన్ను పిలిచిన నీవు నా సొత్తు దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులారా నీవైనా నేనైనా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రజలైనా ఎవరి సొత్తు అండి దేవుని సొత్తు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని సొత్తు అయిన ఓ ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి స్తుతించాలి దేవుని మాటలను వినాలి దేవుని కోసం బ్రతకాలి దేవుళ్ళో జీవించాలి దేవుడు కార్యక్రమాలన్నీ చేయాలి దేవునితో నడిచి చివరగా తన పరలోక రాజ్యానికి వారసులు కావాలి దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులు ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడను ఇలాగ సెలవిచ్చుతున్నాను దేవునికి స్తోత్రం ఎవరు నిర్మించారంట నిమన్నే ఇస్రాయేలు నిన్ను నేను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను దేవునికి స్తోత్రం ఈ మాట చాలా విలువైన మాట అండి ఒక మనిషి పాపాలు క్షమించబడాలి ఒక మనిషి వేదనను విడిపించబడాలి యాకోబు జీవితంలో వేదన తొలగిపోయింది బాధలు తొలగిపోయాయి సమస్యలు తొలగిపోయాయి అనారోగ్యాలు తొలగిపోయాయి వాళ్ళ మామగారి ద్వారా మోసం తొలగిపోయింది వాళ్ళ అన్న ద్వారా సంపబడాల్సిన వాడు మరణము నుంచి తప్పించుకున్నాడు దేవుడు ఆయనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే భయపడుకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవునికి స్తోత్రం మనందరము దేవుని సొత్తై అయి ఉన్నాము ఆయన మన ప్ర ఆయన ప్రజలము మనము ఆయన మేపు గొర్రెలము దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులరా భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు తోడుగా ఉండటం అనేది ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం అండి ఎవరికైనా దేవుడు తోడుగా ఉన్నాడంటే సమస్తం ఉన్నట్టే సమస్తము దేవుని దీవుని ఉన్నట్టే దేవుడు తోడుగా అబ్రహాముకు దేవుడు తోడుగా ఉండి తన కుటుంబాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు అలాగే ఇస్సాకుని అభివృద్ధి చేశాడు అలాగే యాకోబు మీద ఉన్న ప్రేమ దేవునికి ఆయన మోసగాడని పేరు పెట్టుకున్న మోసం చేసిన దగా చేసిన దేవుని ఆజ్ఞలు తొలగిపోయినా దేవుడు ఆయన్ని అభిషేకించుకొని దేవుడు విడిపించి ఉన్నాడు ఆయన బాధలను ఆయన శ్రమలను ఆయన యొక్క ఉద్దేశాలను సమస్తాన్ని నిర్మించి దేవుడు టైం వచ్చిందండి ఏ మనిషినైనా మనము మార్పు చెందాలని ఎన్నో వాక్యాలు ఎన్నో వాగ్దానాల తోట మనం సంధిస్తూ ఉంటాం లేని మనము మారవండి ప్రియమైన సహోదరి సహోదరుల నా జీవితంలో జరిగిన మెట్టును నేను మీకు పరిచయం చేస్తున్నాను కొద్ది నిమిషాలు నా జీవితంలో కూడా నేను దేవుని మాట వినలేదు దేవుని మాట వినకోకుండా సేమ్ యాకోబులాగా మోసం చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాను ఉద్యోగం చేసేవాడిని నేను సిబిఐలోని నాకు ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది ఆరోగ్య ఆఫీసర్గా ఉద్యోగం వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడంటే దేవుని సేవ చేయాలని మా నాన్నగారు మంచి ప్రార్థన పరుడు మా నాన్న చేసిన ప్రార్థన వల్ల నేను ఈ దేవుని సన్నిధిలోకి వచ్చానండి లేకపోతే రాపోయామని నేను ఉద్యోగం చేసేది మా మిస్సెస్ కూడా ఏఈఓగా చేసేది అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా చేసేది అప్పుడు మా మ్యారేజ్ అయిన తర్వాత మా బాబుకి అరుగుదల లేకోకుండా దేవుడు పెట్టి ఉద్యోగాలు మానిపించి సేవలోకి తీసుకొచ్చి తన పరిచర్యలో నిలబెట్టి నాకు ఇచ్చిన వాగ్దానం అనమాట యాకోబు నిన్ను సృజించిన వాడనో నేనే అని నాతో మాట్లాడి దేవుడు ఎక్కడ నాకు అప్పుడు భయం ఉండేది బాగా దేవుళ్ళు లేనప్పుడు భయమే ఏం జరిగిద్దో ఏం జరిగిద్దో ఏం జరిగిద్దో అని భయంలో కొట్టకలాడుతున్నప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను విమోచించి తన రక్తమును తన రక్తమును నా కొరకు చిలికించిన రక్తాన్ని నాతో మాట్లాడి దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి నా సేవ చేయి నేను ఒక మిషనరీగా నేను ముందుంచబోతున్నానని దేవుడు వాగ్దానాలు ఇచ్చి నన్ను బలపరిచాడు బలపరిచి నీవు జలములలో పడి దాటినప్పుడు ఏమండి జలములలో పడి దాటినప్పుడు నేను నీ నేను నీకు తోడై ఉంటాను చూడండి ఎంత విషయం ఉందో ఎడ ఏమండి మనం ఇప్పుడు సముద్రం ఉందండి ఉంది దాంట్లో నుంచి మనం వెళ్తా ఉంటే దేవుడు నీకు తోడు నడువు నడువు అని అంటే ఎలా ఉంటుందండి మునిగిపోతామా పైకి లెగిస్తావా ఏమండి మునిగిపోతామా నీళ్ళల్లో మునిగిపోతాం కదండి మనం జలములలో పడి నీవు వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను దేవునికి స్తోత్రం అలాగే పేతురు గారు కూడా దేవుని మీద విశ్వాసం లేకోకుండా జలముల్లోనేమైపోయాడండి మునిగిపోయాడు మునిగిపోయినప్పుడు ప్రభు నన్ను క్షమించన్నప్పుడు నేల మీద నడిచాడు దేవునికి స్తోత్రం ఈ నేలను చూసి నువ్వు భయపడవద్దు ఈ సముద్ర పొంగుల్ని చూసి నువ్వు భయపడొద్దు నదులను చూసి భయపడవద్దు ఈ సముద్రం లాంటి శ్రమలున్నా నువ్వు నిన్ను విడిపిస్తాను ఈ నదులు లాంటి బాధలున్నా నేను విడిపిస్తాను ఈ సముద్రం లాంటి సమస్య ఉన్నా నేను దాన్ని పాయలు చేస్తాను నిన్ను విమోచిస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఏం చేస్తానంట ఇస్రాయేలీలు అని నామకరణం ఎలా చేయబడ్డదంటే యాకోబుని దేవుడు ఏమని పిలిచాడంటే ఓ ఇస్రాయేలు అని పిలిచాడు దేవుడు ప్రార్థన చేసి యాకోబు తన అన్నని తన అన్న తన అన్న ఆఖరి టైంలోని ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చుచున్నప్పుడు తన అన్నతో పోరాడినప్పుడు యాకోబు తలగడగా రాయి చేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవునిని గెలిచి మగసిరి గలవాడయ్యే దేవుణ్ణి గెలిచి దేవుని యొక్క దేవదూతను గెలిచి మనుషుల్ని గెలిచినప్పుడు యాకోబుని ఏమన్నాడు అంటే నువ్వు యాకోబు ఏం పేరు నీ పేరు అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అన్నాడు యాకోబు అన్నప్పుడు నీవు నువ్వు నిజమే చెప్పితివి ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు నువ్వు ఇస్రాయలువి నువ్వు దేవుడి సేవకుడివి దేవుని రూపంగా చెక్కబడిన వాడివి దేవునిలోని ఉన్న సుగుణాలన్నీ నీలో ఏర్పాటు చేస్తున్నా నువ్వు జలములలో పడి వెళ్ళినా కానీ నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు నదులలో పడి వెళ్ళినప్పుడు కూడా అవి నీ మీద పొర్లిపారవు దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదరి సహోదరులరా జలములలో పడి మనం వెళ్ళినా కానీ అవి మన మీద మన కాలి కిందే ఉంటాయి దేవుడు మనము జలముల్లో పడి వెళ్ళినప్పుడు జలముల మీద నడిచి వెళ్ళిపోతాం నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి మన మీద పారం అందరి మీద అయితే మునిగుతారు లోపలికి వెళ్ళిపోతారు కానీ మనమైతే నదుల మీద నడిచెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం మనకి అంత గొప్ప దేవుడు ఉన్నాడు అంత ఆశీర్వాదానికి వారసునిగా చేసే దేవుడు ఉన్నాడు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో నిన్ను సృజించిన వాడిని నేనే నిన్ను నిర్మించిన వాడిని నేనే నేను నిన్ను విమోచించి ఉన్నాను దేవునికి స్తోత్రం మనిషినికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ రావాలి రెండవది మారుమనిషి రావాలి మూడవదిగా విమోచించబడాలి ప్రయదనంగా దేవుడు ఆ కల్వరి శిలవలోని ఆ పరిశుద్ధ రక్తంతో మన విడిపించి మన పాపమును కొట్టివేశాడు మన రోత జీవితాన్ని కొట్టివేశాడు మన అక్రమాన్ని కొట్టివేశాడు మన అన్యాయాన్ని కొట్టివేశాడు మన సమస్తాన్ని దేవుడు ఆయన సిలవ రక్త రుధిర దారల ద్వారా సమస్తాన్ని మనకి జయ జీవితాన్ని ఇచ్చి యేసునామములో జరుగునుగాక అంటే జరగాల ఆమె దేవునికి స్తోత్ర ప్రియమైన సహోదరి సహోదరులరా ఇంకా కొన్ని లు చూసుకుందాం నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోజాలవు నిన్ను కాల్చను దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నేను అగ్నిలో నడిచి వెళ్ళిపోవచ్చు అగ్నిలో నడిచి మనం వెళ్ళిపోవచ్చు నీ జీవితంలోని అగ్ని లాంటి సమస్యలు వచ్చినప్పుడు అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు అగ్ని లాంటి పిల్లల మీద కానీ నీ మీద కానీ నీ ఆస్తి మీద కానీ నీ మీద ప్రతి ఒక్క శ్రమ అప్లై చేయబడినప్పుడు నీవు ఆ శ్రమలన్నీ ఎలా ఉంటాయి అంటే అగ్నిలాగా ఉన్నా కానీ ఆయన నీకు ఆ అగ్నిలో నిన్ను నాట్యము చేసేవాడిగా చేస్తాడు నీ నీ ఏడుపు నీ దుఃఖాన్ని సమృద్ధిగా ఆయన సంతోషంగా మార్చగలిగిన దేవుడు సంపూర్ణంగా మార్చగలిగిన దేవుడు ఆరోగ్యకరంగా మార్చగలిగిన దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు అన అనారోగ్యాన్ని సంపూర్ణంగా మార్చగలిగిన వాడు దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిగరచగలిగిన దేవుడు నిన్ను సంపూర్ణంగా నడిపించగలిగిన దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను సృజించిన వాడను నేనే దేవునికి స్తోత్రం సృష్టికర్తను మనం తెలుసుకోవాలండి సృష్టికర్తను మనం తెలుసుకోవాలి మన ఏ దేవుడు నిర్మించాడో ఏ దేవుడు మన్ని రూపమునిచ్చాడో ఏ దేవుడు మొన్నే ఆయన రూపించాడో మనం తెలుసుకోవాలి ఇంకొక మూడో వచనం చదువుకుందామండి యహోవనా యహోవనగు నేను నీకు దేవుడునయ్యుండి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడనై ఉండి నేను నిన్ను రక్షించు వాడను నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తులోని ఇచ్చి ఉన్నాను నీకు బ నీకు బదులుగా కూసును శేబారును ఇచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం మనం దేవుళ్ళు ఉన్నవారమైతే శ్రమలు వేదనగా మార్పర్చ మార్చబడి శ్రమల్లోని మనం సంతోషిస్తాం వేదనలో సంతోషిస్తాం బాధల్లో సంతోషిస్తాం అనారోగ్యంలో సంతోషిస్తాం ఆశీర్వాదంలో సంతోషిస్తాం అవి బాధలు కలిగినప్పుడు కూడా సంతోషిస్తాం ఆశీర్వాదంలో కూడా సంతోషిస్తాం పిల్లలకు శ్రమలు కడిగినా మనం సంతోషిస్తాము అన్ని విషయముల్లోని దేవునికి ఏమంటాడో సంతోషముగా ఉండు మరలా చెప్పుచున్నాను సంతోషము కలిగి ఉండు మరలా చెప్పుచున్నాను ఆనందించుడి మరలా చెప్పుచున్నాను మీరు ప్రభువునంది ఆనందించుడి అని చెప్తున్నాడు ఇంకా కొద్ది నిమిషాలు కొన్ని వాక్యాలు మనం చూసుకుందామండి నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం చూసుకుందామండి దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులరా ఇదిగో నేను 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 నేనొక నూతన క్రియ చేయబోచున్నాను ఇప్పుడు అది మొలుచును మొలుచును మీరు దానిని ఆలోచింపరో దేవునికి స్తోత్రం యాకోబు యొక్క జీవితం ఇస్రాయేల్గా మార్చబడి ఆయన ఏం చేశాడంటాడు అండి నూతన జీవితాన్ని ఇచ్చాడండి నూతన భవిష్యత్తుని ఇచ్చాడు నూతన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు వాళ్ళన్నా ఏ ఈ యేష్యావు ఆయనకి కలిగిన అన్నీ తీసుకొని ఆయన్ని చంపివేస్తాడు ఆయన పిల్లల్ని చంపివేస్తాడు భార్యని ఇద్దరిని చంపేస్తాడు అనుకున్నప్పుడు దేవుని కృప ఆయన దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకొని దేవుడు గ్రహించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు యాకోబు ఇస్రాయేల్గా మార్చబడి ఆ ఏషావు ప్రేమించి ఆదరించి తన కృపను అనుగ్రహించి తన తన యొక్క అరే తన ఏమన్నాడంటే తమ్ముని యాకో యాకోబు నీకు కలిగిన దానికంటే నాకున్నది చాలు నీకు నువ్వు ఉంచుకో నీవు ఎక్కడో ఇన్ని సంవత్సరాలు జీవించావు నా తమ్ముడు నీవు నువ్వు నాకు కలిశావు అదే చాలు అని దేవుని వాగ్దానాన్ని సంతరించుకొని దేవుని కోసమే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకటైపోయి స్నేహంగా ప్రేమగా ఆప్యాయంగా ఆదరించుకొని ఆయనను ఆయన చెప్పిన చేసి దేవుడు ఏం చేశాడంటే సమాధానాన్ని ఇచ్చాడండి యాకోబిక ఇచ్చాడు సమాధానాన్ని ఇచ్చాడు వాళ్ళ అన్న ద్వారా వచ్చే అపాయాన్ని తొలగించేశాడు వాళ్ళ అన్న ద్వారా వచ్చిన అపాయాన్ని సముద్రాన్ని చీల్చినట్టే అది మామూలు అపాయం కాదు క్షేమకరమైన జీవితాన్ని ఇచ్చాడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఇస్రాయేల్గా మార్చాడు ఇంకా మనం నలభై మూడు ఇరవై నాలుగో వచనం చూసుకుంటే మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గర్భము నుండి నిన్ను నిర్మించి నిన్ను నీ విమోచకుడుగా యహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు యహోవానకు నేను సమస్తమును జరిగించుదును దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు జరిగించాలండి మనకి ఎవరు జరిగించాలండి దేవుడు జరిగించాలి ఏమని చెబుతానంటే గర్భము నుండి నిన్ను నిర్మించి నీ విమోచకుడు యహోవా ఎలాగ సెలవిస్తున్నాడు యహోవా నాకు నేను సమస్తమును జరిగించుదును నేనొకటినైనాను ఆకాశములను విశాలపరిచిన వాడును నేను భూమిని పరచిన వాడను దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం అందరం దేవుని విషయంలోని దేవుని మాట విషయంలోని దేవుని ఆజ్ఞ విషయంలోని దేవుని నిబంధన విషయంలోని దేవుని ఇచ్చిన వాగ్దానం విషయంలోని దేవుడు ఇచ్చిన ప్రేమ విషయంలోని దేవుని యొక్క ఆజ్ఞల విషయంలోని దేవుని యొక్క ఈ బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ మనం చదివి పాటించి వీటిని అనుసరించి మనం దైవ రాజ్యానికి మనం ఆరోహణం కావాలి మనం కరోనాను చూసి భయపడాల్సిన అవసరం లేదు ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఈ కరోనా మీద మనకు జయం కలుగుతుంది మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు ఈ కరోనాని వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి ఈ కరోనాని వేసునామోలో గద్దిస్తున్నాం అంతే మన దేవుని సేవకులుగా దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకున్న వారిగా దేవుని యొక్క ఉద్దేశాలు సఫలపరిచేవారిగా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవాడిగా యాకోపదో చెబుతున్నాడు ఈరోజు నీతో నాతో దేవుడు చెబుతున్నది ఏంటంటే ప్రతిదాన్ని మీరు ఎదిరించండి నిన్ను సృజించిన వాడనో నేనే నిన్ను నన్ను ప్రపంచాన్ని భూమిని సమస్తాన్ని ఆయన నిర్మించినవాడు ఆయన మాట మాత్రము సెలవీయగా భూమి అయిపోయింది సమస్త సృష్టి నిర్మించబడినదే సమస్తమో దేవుడు ఏకరీతిగా నిర్మించిన వాడు గనుక ఈ కరోనా మన ఏం చేయలేదు అలాగే యాకోబుతో చెప్తా ఉన్నాడు నిన్ను సృజించిన వాడను నేనే భయపడవద్దు నువ్వు అగ్నిలో పోయిన అగ్ని రథాలు ఎమ్మడిపాట నీకు ఎన్నో శ్రమలు వచ్చినా నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను విమోచించువాడను విడిపించువాడను నేనే అని ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనకు కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని విడుదల చేస్తున్నాడు నలభై మూడో అధ్యాయాన్ని మీరందరూ చదువుకొని దేవుని దీవెన పొందుకోవాలని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుని కృపను పొందుకోవాలని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మెండుగా మీ మీద కాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీరు భయపడకు అనే అంశం మీద విస్తృతంగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రవ్వాని కృపలో జ్ఞాపకం చేసుకొని మళ్ళీ జరగవలసినది మీరు పరిశుద్ధపరిచి ప్రవ్వాని నామానికి మహింపరిచి ఏ దుష్టుడు వాక్యాన్ని దొంగిలించుకోకుండా ప్రతి ఒక్కళ్ళ హృదయంలోని నాటబడి కట్టబడి ఫలించి ఆశీర్వదించబడి నీ కృపలో బలపరిచే స్థిరపరచమని యేసు నామాలు అడుగుతున్నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం